గ్రంథం ఆవలి తీరం మూడు అనుభవాలు త్రీ లైవ్స్ టీ లోబ్ సాంగ్ రాంప ముందు మాట ఆత్మ బంధువులందరికీ చాముండేశ్వరి ప్రణామాలు ఒక యోగి ఆత్మకథ అన్న పుస్తకం ఈ జన్మలో నాలుగు ఆధ్యాత్మిక జిజ్ఞాసను రేకెత్తించగా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ జిజ్ఞాస మొక్కై మానై మహావృక్షంగా మారి బ్రహ్మాసి సుభాష్పత్రి గారి ఆనాపాన సతీ ధ్యాన సాధన స్వాధ్యాయ సాంగత్యాదులతో ఈనాడు ఎన్నో సృష్టి రహస్యాలను ఆకలింపు చేసుకుని జీవితాన్ని ఓ అద్భుతం గంగా జరిలా మలుచుకోవడం జరుగుతోంది సత్సంగాదులతో ఈనాడు ఆనాపానసతి ధ్యానం ధ్యాన సాధన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులతో ఈనాడు ఎన్నో సృష్టి రహస్యాలను ఆకలింపు చేసుకుని జీవితాన్ని ఓ అద్భుత గంగాచారిలా మలుచుకోవడం జరిగింది జరుగుతోంది పత్రిజీ మన మనకు అందిస్తున్న పరమాద్భుత గ్రంథాలు ఎన్నో రహస్యాలను విప్పి చెబుతున్నాయి అనాదిగా మనలో కూరుకుపోయిన అజ్ఞాన అసత్యాలను బ్రద్దలు కొట్టి నేరుగా సూటిగా సత్యాన్ని మనకు అందిస్తున్నాయి ఎన్నో పుస్తకాలు ఇంకా తెలుగులోకి రావాల్సి ఉంది మరణం తర్వాత ఏమిటి మరణం మానవునికి పులిష్టాప కామాన అన్న ప్రశ్న ఎందరిలోనూ ఉంటుంది ఆఫ్ కోర్స్ మన పిరమిడ్ ధ్యానులు ఈ విషయంలో ఎంతో జ్ఞానంతో ఉన్నారు లేండి ఈ నేపథ్యంలో లోప్రా రాంపా గారి త్రీ లైవ్స్ పుస్తకం చదివి ఈ పుస్తకంలోని విషయాలు అందరికీ తెలియాలి అన్న పదే పదే ఆలోచన బలంగా రావటం అంతర్వాణి నుండి సందేశం అందటం ఈ అద్భుత గ్రంథంలోని మరణాంతర జీవితం గురించిన విషయాలను వీలైనంత ఎక్కువ మందికి అందే సీడీ చేయడం జరిగింది ఈ ప్రేరణను నాలో కలిగించిన నా ప్రత్యక్ష పరోక్ష గురువులందరికీ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ ప్రయత్నంలో తమ వంతు సహాయాన్ని ప్రేమను అందించిన రాంపగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పుస్తక రూపంలో అందజేస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను ఈ పుస్తకం రాయిబోయే నాటికి రాంప మాస్టర్ రెండు కాళ్ళు కదలలేని స్థితిలో మంచానికి అంకితమై ఉండినారు ముందు మాటగా వారేం చెబుతున్నారో తెలుసా ఈ పుస్తకం చదివే వారందరికీ అనుమానం కలుగుతుందేమో ఇదంతా కల్పన అని ఇది కల్పితగాదు కాదు కానే కాదు అక్షరాల సత్యం నేను నడవలేను కానీ సూక్ష్మ శరీర ప్రయాణాలు సునాయాసంగా చేయగలను ఈ పుస్తకంలో నేను చెబుతున్న పాత్రలు ఒకప్పుడు భూమి మీద జీవించిన వారే వారి శరీరాలు వదిలి ఆవల తీరానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు నాకున్న అద్భుత ఆధ్యాత్మిక శక్తుల వల్ల వారిని నా సూక్ష్మ శరీరంతో అనుసరించి వారి అనుభవాలను గ్రంథస్థం చేశాను కాబట్టి ఈ పుస్తకంలోని విషయాలు సత్యం సత్యం ముమ్మాటికి సత్యం ఇందులో ముగ్గురు వ్యక్తుల గురించి మరణం తర్వాత ఏమిటి అన్న విషయం గురించి విషయం పట్ల వారి నమ్మకాలు గురించి వారు ఎలాంటి అనుభవాలు పొంద పొందారు అన్న విషయాలు ఉంటాయి ఇది చదివితే మరణం అనే భయం తొలగిపోతుంది ఇందులో వివరించిన ఆవుల వైపు వివరాలు ముమ్మాటికి సత్యం మరి విన్నారుగా రాంపగారి సందేశం ఏక పుస్తకంలోకి వెళ్దాం చాముండేశ్వరి ఒకటో పాఠం మాలి గ్రోబర్ మాలి గ్రోబర్ ఒక అనాథ టొరంటోలో పుట్టిన సామాన్యుడు అతడి పని వీధులు శుభ్రపరిచే పని రోడ్డు మీద ప్రక్కలో ఉన్న చెత్తను చీపురుతో ఊర్చి తన దగ్గరున్న పేపాల్లోకి ఎత్తటం ట్రక్కులు పేపాల్లోకి ఎత్తటం ట్రక్కులు వచ్చినప్పుడు పేపర్లోని చెత్తనంతా ట్రక్కుల్లో పడేసి తన పేపాను ఖాళీ చేయటం మళ్ళీ అదే పని అతడు రోజు ఊడ్చే వీధిలో రాంపా గారు ఉండేవారు ఏవో పుస్తకాలు రాసుకోవటం వీధి అవతల ఉన్న షాపులో ఆ పుస్తకాలు ఇవ్వటం మళ్ళీ తన వీల్ చైర్లో రూముకు రావటం మాలి చూస్తుండేవాడు వాళ్ళు వీళ్ళు అనుకోగా రాంపా గురించి ఓ అభిప్రాయం మాలి మనస్సులో నాటుకుపోయింది ఏదో చెత్త వ్రాస్తాడని చనిపోయిన వాళ్ళ జీవితాల గురించి దెయ్యాల గురించి అడ్డమైన చెత్త వ్రాస్తాడు కాకపోతే ఏమిటి చనిపోయిన తర్వాత ఇంకేముంది చనిపోవటం అంటే చనిపోవటం ఇంకేం లేదు దేవుడు స్వర్గం నరకం అంతా వేస్ట్ మాటలు దేవుడు స్వర్గం నరకం అంతా వేస్ట్ మాటలు ఇది మాలి మనస్సులో రాంపగారి గారి పట్ల ఉన్న అభిప్రాయం మాలికి ఏ మతం పట్ల మత విశ్వాసాల పట్ల నమ్మకం ఏమాత్రం లేదు చనిపోయాక అతను ఎలా చెత్తను పూడుస్తాడో అలా ఈ శరీరాన్ని ఎవరో పూడ్చి తీసుకెళ్ళి పాతి పెడతారు అంతే ఇది మాలి జ్ఞానం చిన్నప్పటి నుంచి బ్రతకడానికి ఎంతో కష్టపడ్డ జీవితం అతనివి అతనిది ఒకరోజు చెత్తనంతా పూడ్చి ఆ మొత్తాన్ని ఒకచోట చేర్చడానికి వెళ్ళినప్పుడు తోటి రోడ్ క్లీనర్ రాంపగారు రాసిన ఐ బిలీవ్ పుస్తకం చెత్తలో నుండి తీసి ఇస్తాడు దాన్ని కాసేపు తిరిగేసి రబ్బీష్ రబ్బీష్ ఎలా జీవిస్తారు పని లేని వాళ్ళు రాయడం పని పాట లేని వాళ్ళు చదవడం అనుకుంటాడు తర్వాత ఆకలి గుర్తొచ్చి ఓ చిన్న హోటల్ దగ్గర ఆగి కాసిన శాండ్విచ్ కొని తింటూ సిగరెట్ వెలిగిస్తాడు ఈలోగా పిల్లలు అరుపులు పెద్ద కేకలు కలగాపులగంగా వినిపిస్తే అటువైపు అడుగులేస్తాడు ఒక పార్కు మధ్యలో ఉన్న నీటి కొలనులో ఓ మూడేళ్ల పాప పడి మునిగిపోతూ తేలుతూ ఉంది అరుపులు కేకలే తప్ప ఆ పాపను రక్షించాలన్న ధ్యాస లేదు ఎవ్వరికి మాలి గ్రోబర్ వెంటనే నేలలోకి దూకేశాడు ఆ దూకడంలో కాలు స్లిప్ అయ్యి అతని తల కొలనులో అడుగు భాగాన్ని కాలంగా బలంగా తాకి పుర్ర పగిలింది అది ఏమాత్రము పట్టించుకోలేదు మాలి పాపను బయటకు లాగి బోర్ల వేసి నీళ్లు కక్కించాడు ఈలోగా పాప తల్లి పిల్లను అందుకుంటూ ఏది పాప టోపీ ఏది మొన్ననే కొన్నాను చాలా ఖరీదైంది వెళ్ళి ఆ టోపీ తెచ్చివ్వు అంది మాలి డ్రెస్ నుండి సాక్స్ నుండి ధారగా నీళ్లు తెలియ తెలియని స్తబ్దత నిస్సత్వ ఆవరించింది మాలిని ఏమీ మాట్లాడకుండా రూమ్కి వచ్చాడు ఆ డ్రెస్సు విప్పేసి పాత టవల్తో ఒళ్ళు తుడుచుకుని అలా బెడ్ మీద వాలిపోయాడు ఏది తినకుండా ఆ రాత్రి చాలా భారంగా గడిచింది మాలికి ఒళ్ళంతా నిప్పుల కుంపటిలా ఉంది శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది రాత్రి ఎంతకు గడచేలా లేదు ఎప్పటికోగానే నిద్ర పట్టేలా లేదు కళ్ళు తెరిచేటప్పటికీ సూర్యుడు అతను కిటికీలోంచి పలకరించాడు బాగా ప్రొద్దెక్కయింది ప్రొద్దెక్కిపోయింది అనుకుంటూ లేవబోయాడు కానీ కళ్ళు తిరిగి నేలపై పడిపోయాడు అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు మళ్ళీ తెరిచేటప్పటికి ఎవరో అతనిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు ఎవరో అంబులెన్స్ మనిషి అంటున్నాడు డబుల్ న్యూమోనియా అని ఎవరైనా బంధువులు ఉంటే చెప్పు కబుర్ చేస్తాం అన్నాడు మరో అబ్బాయి మాలికి మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి నేను ఎప్పుడు హాస్పిటల్పై చేర్చింది ఎలా బెడ్ మీద పడుకోబెట్టింది ఏదీ తెలియదు మెలకు వచ్చేటప్పటికి ఓ రూమ్లో ఇంకో ఐదుగురు పేషెంట్స్తో పాటు తను కూడా ఓ బెడ్ మీద ఉండటాన్ని గమనించాడు ఇంతలో ఓ స్త్రీ వచ్చి ఎంతో రఫ్గా అతనిని ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళింది కళ్ళు తెరిచి చూశాడు మాలి ఇంతలో మళ్ళీ అతనికి స్పృహ పోయింది మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి డాక్టర్ బీపీ చూస్తున్నాడు ప్రకన అటెండెంట్తో ఎక్స్రే తీయించమన్నాడు చెస్ట్లో బాగా నీరుకు చేరుకుంది శ్వాస కష్టంగా తీసుకుంటున్నాడు మాలి మళ్ళీ కొన్ని గంటల తర్వాత ఒక స్త్రీ మరో అబ్బాయి కలిసి మాలిని స్ట్రెచ్చర్ మీదకు ఎక్స్రే తీసే రూమ్కి తీసుకువెళ్ళి ఎక్స్రే తీయించారు మళ్ళీ మాలిని తీసుకొచ్చి అతనికి కేటాయించిన బెడ్ మీద పడుకోబెట్టారు ఇంతలో ఒక అటెండెంట్ వచ్చి ఇదిగో పెద్ద నిన్న నీవు నీళ్ళలో దూకి ఎవరైనా పాపను కాపాడావా అన్నాడు అన్నాడు నీరసంగా మారి అయితే ఇదిగో వాళ్ళ అమ్మ వచ్చింది నీవు ఆ పాప టోపీని దొంగిలించావట అన్నది చాలా కష్టంగా ఊపిరి తీసి నేనా తూపిన అది ఎలా ఉందో కూడా నేను చూడలేదే పాప నీళ్ళల్లో మునిగిపోతుంటే అక్కడున్న ఎవరు కూడా పాపను అనుకోలేదు నేనే నేలల్లో దూకి ఆ పాపను బయటికి లాగాను అన్నాడు ఇంతలో ఆమెతో వచ్చిన పోలీసు వాళ్ళకి విషయం అర్థమై ఆమెని కేకలేసి పంపించి వేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సమయం గడుస్తూ ఉంది ఒక డాక్టరు ఒక అటెండెంట్ వచ్చి మాలీ గ్రోబర్ ప్రక్క ఏవో ట్యూబులు అవి అడ్జస్ట్ చేసి అతను ఊపిరితిత్తుల్లో చేరిన నీరు ఇంకా ఇతర ద్రవాలను బయటకు తీసే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు నొప్పి మా మరింత తీవ్రమై ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది మాలికి మళ్ళీ పోలీసు వాళ్ళు ఇతర ప్రెస్ వాళ్ళతో వచ్చి ఇదిగో పెద్దఐనా వీళ్ళు నీ గురించి పేపర్లో వేస్తారట పసిపిల్లలను కాపాడిన స్ట్రీట్ క్లీనర్ అని చెప్పాడు దాంతో మాలికి కోపం విసుగు వచ్చాయి నీకెవరూ లేరా మేము ఎవరికి కబురు చేయాలి అని అడిగాడు డాక్టరు నాకెవరూ లేరు నేను ఒంటరివాడిని వాడిని అన్నాడు మాలి డాక్టరు నవ్వి సరేలే నిన్ను మేము చూసుకుంటాంలే మరో ఎక్స్రే తీసి చూడని నీకు బాగవుతుందిలే అన్నాడు కాసేపటికి హలో మిస్టర్ మాలి గ్రోబర్ అంటూ క్రైస్తవ మతాధికారి లోపలికి వచ్చాడు మాలి బెడ్డ పక్కనే కూర్చుని తను ఏ ఆ ఏరియా ప్రీస్టునని నిన్ను కలవాలని వచ్చానని ఎందుకంటే నీవు ఇక్కడ అడ్మిట్ అయ్యేటప్పుడు నీదే మతమో వ్రాయలేదు కాబట్టి నేను నీకు మతం గురించి దేవుడి గురించి చెప్పడానికి వచ్చానని అన్నాడు దాంతో ఒళ్ళు మండింది మాలికి దేవుడా ఎవరా దేవుడు నేను ఎందుకు దేవుని గురించి వినాలి నేను ఓ అనాథనం తండ్రి ఎవరో తెలియదు మా అమ్మ మా అమ్మకి నన్ను ఏం చేయాలో తెలియదు బుద్ధి వచ్చినప్పటి నుండి నేను ఒంటరిగానే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ఎవరో చెప్పారు ప్రార్థించాలని చిన్నతనంలో ప్రార్థనలు చేశాను ఏం జరిగింది ఇదిగో ఇలా రోడ్లు ఊడ్చే పని దొరికింది అన్నాడు ప్రీస్టు రవ్వంత చిరాకుతో ఆశ్చర్యంతో నీవు దేవుడిని విశ్వసించటం లేదు కొన్ని రోజుల తర్వాత అయినా నీవు దేవుడిని కలవక తప్పదు అతడి తీర్మానాన్ని వినక తప్పదు అన్నాడు మరింత చిరెత్తుకొచ్చింది మాలికి ఏమిటి నీవు కూడా చావు తర్వాత జీవితం ఉందని చెబుతున్నావా ఒకసారి చనిపోతే ఇక అంతే చనిపోవడమే ఎక్కడో నేలలో మన శరీరం పడి ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే కాసిన పూలు సమాధి మీద పెడతారంతే అన్నాడు ప్రేస్టు పట్టుదలని విక్రమార్కుల నీవు విక్రమార్కుడిలా నీవు బైబుల్ చదవలేదా బైబిల్ని విశ్వసించాలి కదా అన్నాడు చిరాకుతో కుర్చీ మీద నుంచి లేచి రూములో అటు ఇటు ఆచారాలు చేశాడు సడన్గా అన్నాడు మాలితో నీవు దేవుడిని అవమానిస్తున్నావు పవిత్ర గ్రంథాన్ని అవమానిస్తున్నావు నీవు దేవునికి నీవు దీనికి పర్యవసానం రుచి చూడాల్సి వస్తుంది తెలుసా మాలి కూడా అంతే అసహనంతో అన్నాడు భలే చెప్పావులే నీవు కూడా ఆ రాంపలాగా చనిపోయాక జీవితం దేవుడు అంటూ చెబుతున్నావు ఆయన కూడా ఇలాంటి చెప్తే వ్రాస్తుంటాడు ఆ దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి స్వర్గమో నమ్మని వాళ్ళకి నరకమా భలే భలే మీ దేవుడు పుట్టకముందు ఉన్న మనుష్యుల సంగతి ఏమంటారు మరి అన్నాడు ప్రీస్టుకు బాగా కోపం వచ్చింది ముఖం ఎర్రబడింది పిడికిలి బిగించి మాలి ముఖం దగ్గరకు వచ్చి నువ్వెంత పాపివో నీకు తెలుస్తోందా ఏం మాట్లాడుతున్నావంటూ మాలి మీదకి రావటంతో మాలి పంటి బిగున బాధను అదిమిపెట్టి అదిమిపెట్టి లేచి బెడ్ మీద కూర్చున్నాడు అతను ప్రక్కటెముకలు పిండి పిండి అయినట్లు అనిపించింది వెంటనే బాధతో బెడ్ మీద వాలిపోయాడు కళ్ళు సగం మూతలు పడ్డాయి నోరు తెరుచుకుంది ప్రీస్ట్ కంగారు పడి డాక్టర్ను పిలిచాడు డాక్టర్ వచ్చి నాడి చూశాడు నాడి ఎక్కడా అందలేదు లాభం లేదు ప్రాణం పోయింది అన్నాడు రూమ్లోకి వెళ్ళిపోతూ నర్సు ఒక అటెండెంటు ఎవరూ లేని ఈ అనాథ శరీరాన్ని మార్చరీలోకి తీసుకెళ్లారు ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాము మరి మాలీ గ్రోబర్ ఏమైంది మాలీ గ్రోబర్కి ఏమైంది స్విచ్ ఆఫ్ చేస్తే లైటు ఆరిపోయినట్లు లేక ఊదేసిన పుల్ల మాదిరి అంతా మాయమయ్యిందా లేదు లేనే లేదు జరిగింది వేరు ప్రేష్ట మాటలతో బాగా అప్సెట్ అయిన మాలి పట్టరాని కోపంతో బాధతో సడెన్గా ఎప్పుడైతే లేచి కూర్చోవాలని ప్రయత్నించాడు భరించలేని బాధకు గురయ్యాడు పెద్దగా శ్వాస తీసుకున్న ప్రయత్నం చేశాడు వెంటనే రేసు కారుల సడెన్గా స్పీడ్ పెరిగింది గుండె చప్పుడు పెరిగి పెరిగి అంతే సడన్గా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అన్ని నాడులు మంటలో కాలిపోతున్నంత బాధ సడన్గా మాలి ఒక భయంకరమైన భూకంపంలోకి కూరుకుపోతున్నట్లు ప్రతిదీ గుండ్రంగా సుడులు తిరుగుతూ లోనికి లాక్కుంటున్నట్లు అనిపించింది చీకటి పెరిగిపోయింది తానొక ఇరుకిరుకు రబ్బరు ట్యూబులు ఉన్నట్లు ఫీలింగు తన చుట్టూ ప్రతిదీ నల్లగా చీకటిగా కనిపిస్తోంది తానున్న ఆ ట్యూబు పొడుగ్గా ఎంతో పొడుగ్గా చీకటిగా చుట్టూ చీకటిగా ఆ చీకట్లో ఆ ట్యూబు చివర చివరగా నేనా ఏమో ఆ చివర ఒక లైటు ఎర్రగా వెలుగుతూ లై లైటేనా కాసేపు ఆ ఎరుపు రంగు ఆ ఆరెంజ్ రంగులోకి మారుతోంది ఆ కాంతి వైపు వెళ్ళాలని మాలి ప్రయత్నిస్తున్నాడు కాసేపు ఆగి శ్వాస తీసుకోవాలని ప్రయత్నించాడు కానీ శ్వాస లేదు అక్కడ అతడు శ్వాస తీసుకోవడం లేదు వదలడం లేదు నెమ్మదిగా తన గుండె చప్పుడును వినాలని ప్రయత్నించాడు అది లేదు కానీ ఆ ట్యూబు బయట గాలి సుడులు తిరుగుతున్న ధ్వని లాంటిది వినిపిస్తోంది నెమ్మదిగా పై పైకి వెళ్ళి వింటిన వింటు నుండి వెలువడ్డ బాణంలా తన ట్యూబ్ బయట ఉన్నట్లు గమనించాడు మాలి కానీ అక్కడ ఏ ఎర్ర కాంతి ఆరంజ్ కాంతి ఏదీ లేదు అసలు ఏమీ లేదు అక్కడ ఏమీ లేని తనం శూన్యం చేతులు చాచి ఏమైనా తగులుతుందేమోనని ప్రయత్నించాడు అసలు చేతులే లేవని గమనించాడు కాళ్ళతో ప్రయత్నించాడు మామూలే కాళ్ళు కూడా లేవని గమనించాడు తనని తాను ముట్టుకుని స్పర్శన అనుభవించే ప్రయత్నం చేశాడు చేతులు పొట్ట కాళ్ళు ఏవి ఏమీ లేవు అక్కడ జస్ట్ తాను ఉన్నాడు అంతే కదలాడు అక్కడి నుండి కానీ ఎక్కడికి కదలలేదు ఒక తారు డబ్బాలో ఇరుక్కుపోయిన అనుభూతి కాసేపు వేడిగా కాసేపు భయంతో చల్లబడిపోవడం ఇలా అలా ఉండిపోయాడు అంతే ఎంతసేపో తెలియదు నిచ్చల స్థితి చావు అనుభూతి ఇదేనేమో ఏమో పాపం మాలి ఆ ఏమీ లేని తరం ఆ శూన్యం ఆ ఖాళీ మధ్యలో తను కాలం గడుస్తోంది నిజంగా గడుస్తుందా ఏమో మాలిక తెలిసిందల్లా ఆ ఏమీ లేని తన మధ్యలో తన చుట్టూ తను తన చుట్టూ ఏమీ లేదు తనకు శరీరం లేదు శరీరం ఉందేమో లేకపోతే నేను అంటున్నా నేనుంటున్న నేనుంట ఏమిటి నేనుండటం ఏమిటి ఇది మాలి ఆలోచన కళ్ళు చించుకు చూడాలని ప్రయత్నిస్తున్నాడు అసలు కళ్ళున్నాయా చేతులతో తడిమితే చెయ్యలేదు కన్ను లేదు కానీ తానున్నాడుగా చూడటానికి ఏమీ లేదు వినటానికి ఏమీ లేదు వాసన చూడటానికి ఏమీ లేదు స్పర్శించటానికి ఏమీ లేదు అలా అతనిలో ఓ ఆలోచన ఏమీ లేని శూన్యంలో నేను ఓ శూన్యాన్ని మరో ఆలోచన అంతకు కొద్ది రోజుల ముందు మాలి ఓ ఇంటి ఓనరు తమ స్టోర్ రూమ్ క్లీన్ చేయాలని పిలవడంతో వెళ్ళాడు అక్కడ ఉన్న చెత్తనంతా ఓ ప్రక్కన కుప్పగా వేసి ఓ మూల ఉన్న పుస్తకాల గుట్ట దగ్గరికి వెళ్ళాడు కొన్ని చిరిగిపోయి ఇంకో బాటిల్ ఒలికిపోగా దుమ్ము ధూళితో కూడిన పుస్తకాలు కొన్ని అట్టలు బాగా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ షాపులు అమ్ముకున్న కాసిన డబ్బులు వస్తాయి అనుకుని బాగున్నవి ప్రక్కన పెట్టాడు అవన్నీ కూడా రాంపావరాసినవే ఇక్కడ కూడా ఇదే చెత్త చావు తర్వాత జీవితం అటు అంటూ అట అంటూ విసుక్కుంటూనే అన్నీ సర్దుకుపోసాగాడు మాలి ఇంతలో మరో పుస్తకం చిరగకుండా దుమ్ము ధూళి లేకుండా నీట్గా కనిపించడంతో దాన్ని బయటికి లాగాడు రాంపా వ్రాసిన యూ ఫర్ ఎవర్ అంటే నీకు చావు లేదు నీవు ఎప్పటికీ ఉంటావు అది దాని పేరు ఎందుకో సడన్గా ఆ పుస్తకాన్ని జాకెట్కున్న ప్యాకెట్లో కుక్కున్నాడు ఇప్పుడున్న ఈ విచిత్ర పరిస్థితులలో ఆ ఏమీ లేనితనం లేదా శూన్యంగా ఉన్న స్థితిలో కొన్ని సంగతులు గుర్తుకొచ్చాయి మాలికి ఆ రాత్రి ఓ బీరు కాస్త చీజ్ని మాజాగా లాగిస్తూ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను తిరగేశాడు ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి అయ్యో దాన్ని మరి కాస్త జాగ్రత్తగా చదువుంటే బాగుండేదని ప్రస్తుత పరిస్థితిలో నుండి బయటపడడానికి కావలసిన తాళం చెవి దొరికేది అనుకున్నాడు మాలిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి నేను ముందు నుండి మరణాంతర జీవితాన్ని వ్యతిరేకించాను కానీ అదే నిజంగా ఉందే అనుకున్నాడు వెంటనే తాను పోగేసిన చెత్తలోంచి రాంపా వ్రాసి పడేసిన ఓ కాగితంలోని ఓ వాక్యం గుర్తొచ్చింది ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు మాలికి రాంపా మాటలలో నిజం ఉందని అనిపించటం మొదలుపెట్టింది ఎందుకంటే తాను చనిపోయాడని తెలుసు తాను కానీ తాను ఉన్నాడా ఉన్నాడుగా అంటే మరణం తర్వాత ఇంకేదో జీవితం ఉంది అదేంటో తెలుసుకోవాలి ఎప్పుడైతే మాలికి ఆలోచన వచ్చిందో తాను అంతవరకు ఉన్న ఏమీ లేని తనం అన్న తారు డబ్బా లాంటి దాంట్లో ఇరుక్కున్న స్థితి మారటం మొదలుపెట్టింది తనకు దగ్గరలో ఏదో ఉందని అదేంటో తనకు తెలియడం లేదని అనిపించడం మొదలుపెట్టింది ఉన్న చోటు నుంచి తను ఎక్కడికో కదిలిపోవటం తెలుస్తోంది అది ఏమిటో ఎక్కడికో తెలియటం లేదు కానీ కదిలిపోవటం తెలుస్తోంది ఇప్పుడు మాలికి తాను తన చుట్టూ ఉన్న వాతావరణం పొగ నిండిన అద్దం గుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంకా అలా కదిలిపోతూ అలా పొగ పొగగా ఉన్న వాతావరణంలోంచి చూస్తుండగా అంతకు కొద్ది రోజుల క్రితం సూర్యగ్రహణం సమయంలో తోటి వర్కర్ ఇలా పొగ చూరిన అద్దం ఇచ్చి సూర్యుని చూపించడం గుర్తొచ్చింది మళ్ళీ మాలి చుట్టూ చూడగా మళ్ళీ మాలి చుట్టూ చూడగా పొగ అంతర్ధానమై వాతావరణం స్పష్టంగా కనిపించటం మొదలుపెట్టింది అది ఒక హాస్పిటల్ గది దాని నిండా బల్లులు బల్లలు ప్రతి బల్ల మీద శవం నగ్నంగా ఆడ మగ ఎన్నో రక్తం కారుతూ కొన్ని ఏవో ద్రవాలు ఊరి కొన్ని ఇలా భయానకంగా ఉన్నట్లుండి ఓ బల్ల మీద పడుకోబెట్టబడి ఉన్న తన శరీరాన్ని చూసి స్థానైపోయాడు మాలి నగ్నంగా తన శరీరం బల్లపై దాని ప్రక్కగా ఒక శవాలు పెట్టే ఉంది తన ప్రయత్నము ఏమాత్రమూ లేకుండా ఆ రూములోకి వెళ్ళిపోయాడు మాలి అక్కడ తనతో పనిచేసే నలుగురు వర్కర్లు ఒక యువకుడితో మాట్లాడటం చూశాడు అతను పని శవాలతోటి శవపేటికలతోటి చేసే బిజినెస్ తనతోటి వర్కరు అంటున్నాడు మాలి సిటీ కోసం పనిచేశాడు అతనికేమీ ఏమీ ఆస్తుపాస్తు లేవు ఉన్నదాల్లో డొ డు 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 అదే అమ్మితే వంద డాలర్లైనా రావు ఏనాటిదో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ మహా అయితే దానికో ఇరవై లేదా ముప్పై డాలర్లు వస్తాయి ఇవి శవ సంస్కారానికి సరిపోతుందో లేదో అంటూ ఆగాడు ఆ యువకుడు ఈ శవం ద్వారా ఎంత ఆదాయం రాబట్టాలో లెక్కలేసుకుంటున్నాడు వాళ్ళకి ఓ ఉపాయం చెప్పాడు ఈ పెద్ద సిటీ కోసం పనిచేశాడు కదా ఓ మునిగిపోతున్న పిల్లలను రక్షించాడు కూడా మరి మీరు అడిగితే శవ సంస్కారానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతో ఎంతో సహాయం చేస్తారేమో కనుక్కోండి అన్నాడు వాళ్ళు వెంటనే తల అడ్డంగా ఊపారు మాలి ఒక మామూలు స్వీపరు యూనియన్ని కూడా అడిగాం పట్టించుకోలేదు ఏమీ లాభం లేదు అన్నారు అప్పుడు ఆ యువకుడు కనీసం రెండు వందల యాభై డాలర్లు ఉంటే ఓ శవపేటకు అతి తక్కువ ఖరీదుది కొని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఏం మరి రెండు వందల యాభై డాలర్లు తేగలరా అయితే అలా అయితే ఈ ఫామ్ మీద మీ సంతకాలు పెట్టండి అన్నాడు ఆ నలుగురు ముఖాలు చూసుకున్నారు వాళ్ళలో ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈరోజు జీతాల రోజు అందరిని కనీసం తలా పది డాలర్లు అడిగి చూద్దాం సరిపోతుంది అన్నాడు వెంటనే నలుగురు సరే అనుకొని ఆ ఫామ్ మీద సంతకం పెట్టి మూడు వందల డాలర్లు తేవటానికి బయలుదేరారు వాళ్ళ వెనకాలే మాలి గుండా దూకుతూ కప్పులోంచి పైకి లేస్తూ తన ప్రయత్నం చే ఏమీ లేకుండా వాళ్ళను అనుసరించాడు తను పనిచేసిన శానిటేషన్ ఆఫీసులో వాళ్ళు తను ఉండటం గమనించాడు తన తోటి పని చేసిన ఆ నలుగురిలో ఒకడు మిగతా వాళ్ళతో అంటున్నాడు మరీ అలా వదిలేయలేం కదా పెద్దవాడు ఇంతకాలం మనతో కలిసి పనిచేశాడు తల పది డాలర్లు వేసుకుని అతనికి కాసిన పువ్వులతో అంతిమ సంస్కారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అందరూ ఓకే అన్ అనుకున్నారు అక్కడే పడి ఉన్న ఒక కార్డు బోర్డు బాక్స్ని మధ్యలో కన్నం చేసి డబ్బులు కలెక్ట్ చేయడానికి రెడీ చేశారు దాన్ని అందరూ జీతాలు తీసుకునే చోటు పెట్టారు స్వీపర్లు అంతా తమ పేపాలు చీపుళ్ళతో వచ్చి తోటి వాటి 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 స్థానాల్లో పెట్టారు జీతాలు తీసుకున్నారు అప్పుడే ఆ బాక్స్ పైన అతికించిన నోటీసును చూశారు ఇంతలో మాలి ఫ్రెండ్స్ ఆ నలుగురు వచ్చి విషయం వివరించారు తలో పది డాలర్లు వేయమని అర్థించారు కొంతమంది సానుభూతితో కొంతమంది చిరాకుగా ఏదోలా తలో పది డాలర్లు అందులో వేశారు ఒక యువకుడు మాత్రం నేనెందుకు వెయ్యాలి నేను పనిలో చేరి వారం అయ్యింది అతనికి నాకే సంబంధం నేను వేయను అంటూ రొసరొసలాడుతూ వెళ్ళిపోయాడు స్వీపర్లు అంతా వేయడం పూర్తయ్యాక తమపైన అధికారులు దగ్గరకు కూడా వెళ్ళారు వాళ్ళు అంత అంతా విని తలో పది డాలర్లు వేశారు మొత్తానికి కొంత సుమ్ము మాలి శవ సంస్కారానికి రెడీ అయ్యింది ఇదంతా నిశ్శబ్దంగా మాలి గమనిస్తూనే ఉన్నాడు మరి కాసేపట్లో మాలి తన శవం దగ్గర ఉన్నాడు అక్కడ శవాన్ని పేటకలో ఉంచే అమ్మాయి మరో ఆఫీసర్ కలిసి మాలి శవానికి ఏం బట్టలు కప్పాలా అని మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్న అన్ని శవాలను అన్ని శవాలకు వాటి ద్వారా వీళ్ళకు వచ్చే డబ్బుని బట్టి శవాలకు వీళ్ళు డ్రస్ తొడిగి పేటకలో ఉంచుతారు పాపం మాలి శవం ద్వారా వీళ్ళకు పెద్దగా ముట్టేదేమీ లేదు కాబట్టి ఏదో నామమాత్రంగా గట్టి బట్ట కప్పినాయి కప్పినాము అనిపించి పని ముగిద్దాం అనుకుంటున్నారు ఇదంతా మాలి స్థానముగా నిలబడి అన్నీ గమనిస్తున్నాడు అన్నీ వింటున్నాడు ఈలోగా మరో ఆఫీసరు చేతిలో పుస్తకంతో లోపలికి వచ్చాడు ఆ పుస్తకం గురించి వీళ్ళకు చెప్పసాగాడు అది రాంపా వ్రాసిన ఐ బిలీవ్ ఆ పుస్తకంలో రాంప అంటాడు నేను చెప్పిన దాన్ని గుడ్డుగా నమ్మమని చెప్పటం లేదు ఏదో ఒక దాని పట్ల విశ్వాసం ఉంచాలి లేకపోతే మనం అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకుపోతాము అని చిక్కు పడిపోతాము అని ఇదిగో ఈ శవం తాలూకు మనిషినే చూడండి ఇతని పేరు మాలి గ్రోబర్ నాస్తికుడు ఇతడు బహుశా స్వర్గంలోనే ఉండడు నారకంలోనే ఉండడు ఎందుకంటే ఇతనికి రెండింటి మీద విశ్వాసం లేదు అర్థం కాని ఏవో లోకాల మధ్య ఇరుక్కుని ఉంటాడు దేని పట్ల విశ్వాసం లేకపోతే కనీసం ఓపెన్గానైనా ఉండాలి అంటే కొత్తదాన్ని ఆహ్వానించేలాగా స్వీకరించేలాగా ఉండాలి అప్పుడే అతని అత ఆవత అప్పుడే అవతల వైపు నుండి మార్గదర్శకులు అనండి లేదా సహాయకులు అనండి వాళ్ళ నుండి మనకు సహాయం అందుతుంది ఇలా తలా కాసేపు మాట్లాడుతూ భోజనం ముగించారు నెమ్మదిగా మాలి శరీరాన్ని శవపేటకలో చేర్చారు పైన క్రింద రంపపు పొట్టు చల్లారు శవపేటికను మూసి స్కూల్ బిగించారు స్క్రూలు బిగించారు ఇంతలో శవయాత్ర నిర్వాహకుడు మరి ఇద్దరు అటెండెంట్లు శవయాత్ర రెడీ అయింది అనగానే బయట కారులో ఉన్న మాలి ఫ్రెండ్స్ నలుగురు ఈ శవయాత్ర నిర్వాహకులతో శవయాత్ర సాగింది రెడీగా త్రవి ఉంచిన గోతులో శవపేటగా నుంచడం దాన్ని మట్టితో కప్పడం మాలి ఫ్రెండ్స్ నలుగురు ఇళ్లకు బయలుదేరి వెళ్ళడం అంత మాలి చూస్తూనే ఉన్నాడు అయిపోయింది నేను చనిపోయాను నా శరీరం అదుగో ఆ శవపేటకులో భూమి లోపల లోపల కానీ నేను ఇదిగో ఇక్కడ అంటే చనిపోయాక జీవితం ఉంది కానీ ఏమిటో తెలియదు తెలియడం లేదు నేను ఇక్కడకు ఎక్కడికి వెళ్ళాలి చని కానీ ఏమిటో తెలియడం లేదు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాకు శరీరం లేదు నేను దయ్యానా ఏమో తెలియదు అనుకున్నాడు వెంటనే గా గాలి హోరమంటూ వినిపించింది ఆ సుల్లు తిరిగే గాలితో పాటు మాలి ఎక్కడికో వెళ్ళటం తెలుస్తూనే ఉంది మళ్ళీ అదే ఏమీ లేని తనం శూన్యం మళ్ళీ తను తన శరీరాన్ని పూర్చిన చోటు ఉన్నాడు అక్కడ సమాధి మీద గడ్డి మొలచి ఉండటం గమనించాడు అంటే మట్టి మీద గడ్డి మొలవటానికి పట్టే సమయం గడిచిపోయిందన్నమాట సడన్గా తన తోటి స్వీపర్లు రాసిన పుస్తకాల గురించి మాట్లాడుకున్న మాటలు గుర్తుకొచ్చాయి మాలిక ఏదో ఒకదాన్ని నమ్మాలి క్రిస్టియన్ అయినా అయితే స్వర్గం ఉంటుందన్న అక్కడ యోగులు దేవతలు ఉంటారని యోధులు అయితే ఇంకో రకంగా ఉంటుందని ముస్లింలు అయితే మరో రకంగా ఉంటుందని ఏదో ఒకదాన్ని విశ్వసించాలి లేదా అసలు ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అయినా హృదయాన్ని తెరిచి ఉంచుకోగలగాలి అప్పుడే ఏదైనా సంభవిస్తుంది లేదా కేవలం ఓ ఆలోచనల ఓ బుడగల అలా అనంతంలో దారి తెన్ను లేక తిరుగుతుంటారు ఇలా ఆలోచిస్తున్నాడు ఇత అతని ముందు వెనుక అతని ముందు వెనుక రెండు వైపులా ఏమీ లేదు వెలుగు కాదు చీకటి కాదు అసలు అక్కడ ఏమీ లేదు రాంపా గుర్తొచ్చాడు మాలీకి బహుశా రాంపా చెప్పేది కరెక్టేనేమో మరణాంతర జీవితం నిజంగానే ఉన్నట్లు ఉన్నట్లుంది కానీ ఎలా ఏమిటి అక్కడ ఏమీ తెలియడం లేదు మాలి రాంపా ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు హారిని నిజంగానే రాంపా ముఖం మాలికి కనిపించి మాట్లాడసాగింది మాలి ఏదో ఒకదాన్ని విశ్వసించు లేదా ఓపెన్గా ఉండు జరగబోయేది స్వీకరించడానికి అంగీకరించడానికి అప్పుడే నీకు సహాయకులు లేదా మార్గదర్శకులు కనిపిస్తారు నిన్ను మరో తలానికి ఆవల వైపుకు చేరుస్తారు మాలికి సడన్గా తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి ఎంత భేదగా గడిపాడో గుర్తొచ్చింది తాను చిన్నప్పుడు చదివిన బైబుల్లో ఓ బొమ్మ దాని క్రింద ఒక వాక్యం గుర్తొచ్చింది ప్రభువే నా కాపరి అతడే నన్ను నడిపిస్తాడు ఇదే వాక్యం పదే పదే గుర్తొస్తూ మాలికి గుర్తొస్తుంది మాలికి అతడే నన్ను చేరుస్తాడు ఎవరో నన్ను చేరుస్తారు ఎప్పుడైతే మాలిలో ఈ ఆలోచన వచ్చిందో ఒక వింతైన అనుభూతి కలిగింది ఎవరో తన చుట్టుప్రక్కల ఉన్నారు అనిపిస్తోంది హెల్ప్ హెల్ప్ అంటూ అరిచాడు ఇంతలో సడన్గా తన కాళ్ళను మాలి అనుభూతి చెందాడు నిజమే తనకు పాదాల అనుభూతి కలుగుతోంది కదిలించాలని చూశాడు కానీ తారు లాంటి దాంట్లో ఇరుక్కుపోయి కాళ్ళు కదిలించలేకపోతున్న అనుభూతి తన చిన్నప్పుడు ఒకసారి చెప్పులు లేని కాళ్ళతో సిటీ వీధుల్లో పరిగెడుతూ సడన్గా రోడ్డుకు తారు వేస్తున్నారని చూడకుండా నడిస్తే కాళ్ళు తారలు ఇరుక్కుపోవడం గుర్తొచ్చింది ఈలోగా తారు లాంటి అతుక్కునే పదార్థం కాళ్ళ నుండి పైకి రావడం తెలిసింది అంటే తనకు శరీరం ఉందా అంటూ చూసుకుంటే శరీరం ఉన్నట్లు అనుభూతి కలుగుతోంది కానీ దేనికి కదలలేదు దేనికి కదలికలేదు తారు లాంటి దాంట్లో కూరుకుపోతున్న అనుభూతి ఇంతలో కొంచెం దూరంలో మనుషులు తననే చూస్తూ కనిపించారు ఏ కాస్త ఇలా వచ్చి చేయి సాయం చేయకూడదా అలా చూస్తూ ఉండ ఉండకపోతే అంటూ అరిచాడు మాలి విశ్వసించు నీవు విశ్వసించాలి మేమని సాయపడాలనే ఎదురు చూస్తున్నాము కానీ నీవు నమ్మడం లేదు ఓపెన్గా ఉండు హృదయం ద్వారాల్ని తీర్చి ఉంచు అంటున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేది మాలి గ్రహించగలుగుతున్నాడు కానీ అతని శరీరం తారు లాంటి దాంట్లో ఇరుక్కుపోయే ఏమాత్రమో కదలిక లేకుండా ఉంది సడన్గా మాలికి ఓ గాడు ఏం జరుగుతుంది అన్న ఆలోచన వచ్చింది ఎప్పుడైతే మాలిలో ఓ గాడ్ అన్న ఆలోచన మెదిలిందో వెంటనే ఓ కాంతి ఓ వెలుగు సూర్యోదయ వేళ కనిపించే తొలి వెలుగు లాంటిది కనిపించింది అది బాగా పెరిగి ఆ వెలుగులో ఓ ఆకారం కనిపించింది మాలికి కానీ వెంటనే మాలిలో ఆ అది ఆ అది ఏదో ఓ మేఘం అంతే ఆ అది ఓ మేఘం అంతే మరేమి కాదు నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు అనుకున్నాడు అంతే ఆ కాంతి ఆ వెలుగు మాయమైంది మళ్ళీ అదే ఏమీ లేనితనంలో మళ్ళీ ఆ తారు లాంటి దాంట్లో పూర్తిగా కూరుకుపోయాడు మాలి సడన్గా మాలికి రాంపా గుర్తొచ్చాడు కొన్ని నెలల క్రింద వీల్ చైర్లో ఉన్న రాంప మరో అతను పార్కులో మాట్లాడుకుంటుంటే విన్నాడు రాంప అతనితో అంటున్నాడు బైబిల్లో ఉంది కదా మనిషి మరణించాక తను శాశ్వత ఇంటికి వెళ్తాడు అతనిలో కొంత భాగం మళ్ళీ భూమి మీదకి వస్తుంది మిగిలిన భాగం దేవుడి దగ్గరే ఉండిపోతుంది అని అంటే మన నాంతర జీవితం ఉందనే కదా మరి వీళ్ళు ఎందుకని విశ్వసించడం లేదు వీళ్ళు నిజంగా శరీరాలు వదిలేశాక దీన్ని తెలుసుకుంటారు మాలి అలా తారలాగా మాలి అలా తారులాగా బంకగా ఉన్న దాంట్లో కూరుకుపోయినట్లుగా ఎంతసేపు ఉన్నాడు టైం తెలియదు అసలు ఉన్నాడు అంటున్నాము కానీ ఉన్నది ఆలోచనే విధాలుగా సాగుతోంది ఆలోచన నిజంగా మరణం తర్వాత ఏదో ఉంది భూమి మీద జీవితానికి భిన్నంగా లేకపోతే ఈ ఆలోచనలు నేను మాత్రం ఎలా చేస్తాను అసలు ఏమీ లేకపోతే నేను ఉన్నాను కదా అన్నది నాకెలా తెలుస్తుంది నేను ఉన్నాను కానీ నా శరీరం ఒక పెట్టులో పెట్టబడి భూమి లోపల ఉంది ఆ కండరాలు దాటి ఎముకలు బయటపడటం కూడా నేను చూశాను కదా ఓ మై గాడ్ ఇన్ని ఆలోచిస్తున్నాను అంటే నేను ఉన్నాను నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి దయచేసి నాకు సహాయం చెయ్యి అనుకున్నాడు వెంటనే చుట్టూ ఏదో మార్పు గౌరుపాటు కలిగేటప్పటి అనుభూతి తనకు మళ్ళీ శరీరం ఏర్పడుతుంది అదిగో మళ్ళీ అదే ప్రశాంతమైన దేదీప్యమైన వెలుగు ఆ కాంతి మాలిపై భాగాన ఉన్న నల్లటి మేఘపు తెరల్ని చీలిస్తూ కాంతి పై పైకి వస్తుంది మాలికి భుజాలు చేతులు పాదాలు అన్నీ అనుభూతికి అందుతున్నాయి కానీ కదలిక కష్టంగా నెమ్మదిగా ఉంది ఒక్కొక్క పాదం పైకెత్తి చూసుకుంటున్నాడు మాలి ఇప్పుడు ఆ తార లాంటి ఆ తారు లాంటి బంక ఉన్న పదార్థం మధ్యన లేడు తను ఒక ప్లాస్టిక్ సంచి లాంటి దాంట్లో ఉన్న అనుభూతి కలుగుతోంది మాలికి చేతులతో కళ్ళను బాగా తీసి చుట్టూ చూడడానికి ప్రయత్నించాడు మాలి చుట్టూ మనుష్యుల చేతులు చాపి మాలిని అందుకోవడానికి ప్రయత్నిస్తూ కానీ ఏదో కనిపించని గోడ వాళ్లకు మాలికి మధ్య ఉంది మాలి ప్రయత్నిస్తున్నాడు ఆ గోడను ఛేదించి వాళ్ళను చేరాలని ఇంతకీ వాళ్ళెవరు నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ లేక చంపడానికి వచ్చిన వాళ్ళ అయినా నేను చచ్చిపోయాగా మళ్ళీ ఎలా చంపుతారు నేను నిజంగా చచ్చిపోయానా ఇదంతా ఒక కళ కావచ్చు బహుశా ఇలా సాగుతున్నాయి మాలి ఆలోచనలు ఇంతలో ఎక్కడ నుండో దూరం నుండి ఏదో పిలుపు అతనికి వినిపిస్తోంది విశ్వసించు నమ్ము మరణం తర్వాత జీవితం ఉంది విశ్వసించు దేవుడిని ప్రార్థించు ఏ మతమైనా దేవుడు అక్కడే ఏదో రూపంలో దేవుడిని ప్రార్థించు సహాయం అడుగు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాలి స్థానువులా నిలబడిపోయాడు బైబిల్లోని వాక్యం గుర్తొచ్చింది ఓ గాడ్ దయచేసి సాయం చెయ్యి నేను ఉన్నాను కానీ ఏమీ లేదు దయచేసి సాయం చెయ్యి ఇతరులను సాకు చేయి ఇతరులను నాకు సాయం చెయ్యనివ్వు హృదయపూర్వకంగా ప్రార్థించాడు మాలి అంతే అద్భుతం మాలి ఆ ప్లాస్టిక్ బ్యాగు లాంటి దాంట్లో లేడు కళ్ళు మీరు మిట్లు గొలిపే కాంతి ఆ కాంతికి కళ్ళు ఇంకా అలవాటు పడలేదు చేతులతో కాసేపు కళ్ళు మూసి తెరుస్తూ ఆ కాంతిని ఆస్వాదించాడు మాలి నెమ్మదిగా ఆ కాంతిలో చుట్టూ చూశాడు అతని ఇప్పుడు చెట్ల దగ్గర నిల్చున్నాడు కాళ్ళ క్రింద కాళ్ళ క్రింద ప్రక్కల పచ్చని గడ్డి గడ్డి రంగు అంత అందంగా ఎప్పుడూ చూడలేదు అదిగో ఆ గడ్డి మీద తెల్లటి చిన్న చిన్న పువ్వులు మధ్యలో పసుపు రంగు కేసరాలు ఎంత బాగున్నాయి అనుకుంటూ ప్రక్కలకు చూశాడు అతనిని రెండు ప్రక్కలు ఇద్దరు మనుష్యులు కన్నా బాగా ఎత్తుగా వాళ్ళని ఎప్పుడూ చూడలేదు మాలి కానీ వాళ్ళిద్దరూ మాలికేసి ప్రేమగా చూస్తూ నవ్వుతున్నారు ఏంటి మాలి గ్రోబారు ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ అన్నారు మాలి ఏం చెప్పగలడు నెమ్మదిగా తన కళ్ళని తన శరీరం వైపు చూసుకుని ఒక్క గింత గింతాడు ఎందుకంటే ఒంటి మీద బట్టలు లేవు అతని కంగారు సిగ్గు చూసి ఆ ఇద్దరు పగలబడి నవ్వారు మాలి ఎందుకలా కంగారు నువ్వు పుట్టినప్పుడు బట్టలతో పుట్టావా లేదు కదా మరింకెందుకు కంగారు నీ బట్టలు కావాలనుకుంటే బట్టలు కావాలి అని మనస్సులు కోరుకు చాలు అన్నారు మాలి కాస్త ఆలోచించి రెడ్ కలర్ ఫుల్ సూట్ ఊహించాడు వెంటనే మాలి ఆ బట్టల్లో ఉన్నాడు ప్రక్కన వాళ్ళిద్దరూ ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఇంతలో ఒక స్త్రీ అటుగా వచ్చింది వీళ్ళను చూసి ఏంటి బోరిస్ క్రొత్త ఆయన ఇంకా తన చర్మాన్ని చూసుకుని భయపడుతున్నట్లున్నాడు అంది అవును మైసీ అన్నాడు ఆ బోరిస్ అనే వ్యక్తి మాలి ఈ పరిసరాలకు కాస్త అలవాటు పడుతున్నాడు ఆ చెట్లు పచ్చిక ఎంతో అందంగా ఉన్నాయి ఆ పువ్వులు వాటి దగ్గరకు వెళ్తున్న ఆ కీటకాలు చేస్తున్న వదలు సంగీతంలా వినిపిస్తోంది ఆకాశం అద్భుతమైన నీలం రంగులో ఉంది అక్కడక్కడ తెల్లటి మేఘాలు చక్కటి ఆహ్లాదకరమైన వెలుగు అవును వెలుగైతే ఉంది మరి సూర్యుడేడి అనుకున్నాడు మాలి దానికి ఆ స్త్రీ జవాబు చెప్పింది మాలి నువ్వెప్పుడు భూమి మీద లేవు కాబట్టి సూర్యుడు ఎలా ఉంటాడు నువ్వు భూమికి చాలా దూరంగా మరో చోట ఉన్నావు నీకు ఇక్కడ విషయాల గురించి అర్థమయ్యేలా చెప్పాలి వెళ్దాం అంటూ ఆ ఇద్దరు పురుషులు ఆ స్త్రీ మాలితో కలిసి నడవసాగారు మాలిలో ఎన్నో ఆలోచనలు స్త్రీ గురించి పాపం మాలికి స్త్రీల గురించి ఏమీ అవగాహన లేదు వాళ్ళని బాగా దగ్గరగా చూసింది లేదు వాళ్ళ శరీరం గురించి ఏమీ అవగాహన లేదు మాలితో పాటు ఉన్న ఆ ముగ్గురు మాలి ఆలోచనలను చదివి పడి పడి నవ్వసాగారు కాసేపటికి నలుగురు ఓ భవంతికి కాస్త దగ్గరలో ఆగారు ఆ ఇద్దరు పురుషులు మాలి రెండు చేతులు పట్టుకుని ఆ భవంతి వైపు సాగారు తెల్లటి పాలరాతి భవనం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరారు అక్కడ రిసెప్షను దాని దగ్గర ఓ వ్యక్తిని చూశాడు ఆయన నవ్వి కొత్త వ్యక్త అని అడిగాడు దానికి మైసి అవును అంటూ అంతా కలిసి ఆ భవంతి హాలుగుండా నడిచి ఓ రూమ్లో మాలిని కూర్చోబెట్టారు ఆ తెల్లటి పాలరాతి భవంతి సహజంగా స్వచ్ఛమైన కాంతులతో నిండి ఉంది ఆత ఆ వాతావరణంలో మాలిక్ ఒళ్ళంత చెమటలతో ముద్దయ్యాడు తన కోటు జేబులో నుండి కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకుంటూ బాబోయ్ నేను ఇక్కడ ఉండలేను నేను భూమికి వెళ్ళిపోతాను అన్నాడు మైసీ నవ్వి మాలి నువ్వు మరణించావు నువ్వొక నాస్తికుడివి నీకు దేవుడి మీద నమ్మకం లేదు మతం మీద నమ్మకం లేదు నువ్విక్కడకు నువ్వు ఇక్కడ ఉండాలి మరణం తర్వాత ఏమీ లేదు అన్నావు కదా మరి నువ్వు ఉన్నావు కదా అంటే మన నాంతర జీవితం ఉంది కదా ఒప్పుకుంటావా అంది ఆ రూమ్లో రెండు పెద్ద కిటికీలు ఉన్నాయి వాళ్ళు మాలిని ఆ కిటికీ దగ్గరకు తీసుకెళ్లారు కిటికీలో నుండి కనిపించే దృశ్యాన్ని పరవాసంతో చూడసాగాడు మాలి పచ్చని చెట్లు పచ్చిక బయళ్ళు పొదలతో పెద్ద పార్కు పార్కు మధ్యలో నీటి కొలను ఎక్కడి నుండు నది ప్రవహిస్తూ వచ్చి అక్కడ కొలనులో పడుతోంది ఆడ మగ పిల్లలు పెద్దలు అక్కడ అక్కడక్కడ కూర్చుని ఉన్నారు వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఓ బెంచ్ మీద కూర్చుని జేబులో నుండి ఓ ప్యాకెట్ శాండ్విచెస్ లాగి దాన్ని ఓపెన్ చేసి తినటం మొదలుపెట్టాడు ఆ దృశ్యం చూడగానే మాలికి కడుపులో ఆకలి శబ్దాలు వినిపించాయి వాళ్ళ వైపు తిరిగి మరి నా ఫుడ్ సంగతి ఏమిటి నాకు ఆకలి వేస్తుంది అన్నాడు మైసి జాలిగా మాలిని చూస్తూ మాలి నీకు కావాల్సిన ఫుడ్ని తలుచుకో కావాలంటే త్రాగడానికి ఓ డ్రింక్ని కూడా తలుచుకో వస్తుంది కానీ ముందు కూర్చోవటానికి నీవు టేబుల్ తలుచుకో లేకపోతే క్రిందే కూర్చొని తినాల్సి వస్తుంది అంది ఆ ఇద్దరు పురుషులతో ఆ ఇద్దరి పురుషులలో ఒక అతను మాలితో ఓయ్ మాలి నీవు నీకు కావాల్సిన ఫుడ్ డ్రింక్ ముందుగా ఓ టేబుల్ని ఆలోచించుకో నెమ్మదిగా తినం మేము తర్వాత వస్తాము నిజానికి ఇక్కడ ఆహారంతో పనిలేదు కానీ నువ్వు ఇంకా అందులోంచి బయటకు రాలేదు కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ వస్తాం అని చెబుతూ ఆ గది కోడలకేసి నడిచారు అది తెరుచుకుంది వీళ్ళు ఆ గదిని దాటగానే తిరిగి గోడ మూసుకుపోయింది మాలిక అంతా చిత్రంగా కనిపించింది వాళ్ళకి ఆకలి లేదంటారేమిటి నాకింత ఆకలి వేస్తుంటే అనుకుంటూ ముందు తనకు టేబుల్ కావాలి కదా ఎలాంటి టేబుల్ని ఊహించుకోవాలి ఒక ఫర్నిచర్ షాప్లో చూసిన గుండ్రటి తెల్లటి మెటల్ టేబుల్ ఓకే కానీ ఇంతలో అతనికి తాను చూసిన మంచి నగిషి ఉన్న స్త్రీల డ్రెస్సింగ్ టేబుల్ గుర్తొచ్చింది అతని ఎదురుగా ఒక టేబుల్ ప్రత్యక్షమైంది గుండ్రటి తెల్లటి టేబుల్ సగం నగీషితో ఉన్న టేబుల్ సగం నవ్వొచ్చింది మాలికి వద్దు వద్దు ఇది బాగాలేదు అనుకున్నాడు మాయమైంది మళ్ళీ కళ్ళు మూసి తాను ఇదివరకు చూసిన పార్కులో అక్కడక్కడ ఉన్న రెస్టింగ్ టేబుల్ని ఊహించుకున్నాడు వెంటనే లావుగా మూటుగా గరుకుగా ఉన్న టేబుల్ ప్రత్యక్షమైంది మరి కుర్చీ మాట ఏమిటి ఆ రూములో ఇదివరకు ఒక కుర్చీ లాక్కునే టేబుల్ దగ్గర కూర్చున్నాడు మాలి ఓకే ఫుడ్ సంగతి ఏమిటి ఏమి ఊహించుకోవాలి పాపం మాలి జీవితం అంతా శాండ్విచెస్ హోంబర్గర్స్ కాఫీ ఎప్పుడైనా పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న నిలువ బ్రెడ్ ఇంతే కాఫీ ఎప్పుడైనా పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న నిలువ బ్రెడ్ ఇంతే మళ్ళీ హోమ్ బర్గర్స్ ఊహించుకున్నాడు వచ్చాయి ఆనందంగా దాన్ని దూర గురికాడు మాలి టపటప మొత్తం పొడి పొడిగా రాలిపోయింది ఆ హోమ్ బర్గర్లో లోపల ఏమి పెట్టాలో దాని గురించి ఊహించలేదు కదా అందుకే ఇలా అని అర్థమై మాలి మొదటి నుంచి హోమ్ బర్గర్ ఎలా ఉండాలో దాని లోపల ఏం పెట్టాలో అన్నీ కరెక్ట్గా ఊహించుకున్నాడు వెంటనే వచ్చాయి తిన్నాడు కానీ ఎందుకో రుచిగా లేవు అవి కాఫీ త్రాగాడు అది కూడా రుచిగా లేదు అయినా ముగించాడు తినడం త్రాగడం మళ్ళీ కుర్చీని టేబుల్ క్రింద నుండి వెనక్కులాగి ఇదివరకటి చోట పెట్టి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు మాలి ఇంతలో తన ప్రక్కన బోరిస్ కనిపించాడు ఈ ప్లేట్లు కప్పు ఎక్కడికి అడగాలని అడిగాడు మాలి బోరిస్ని బోరిస్ నవ్వాడు ఎలా అయితే ఇవన్నీ నీ ఆలోచనలతో సృష్టించే వాళ్ళ ఆలోచనలతోనే అన్నాడు మాలి అలాగే చేశాడు వెంటనే టేబుల్ ఆ ప్లేటు కప్పు అంతా మాయమయ్యాయి నిజానికి ఇక్కడ ఆహారం అవసరం లేదు మాలి మనకు కావలసిన పోషణ శక్తి అన్నీ ఇక్కడ వాతావరణంలోంచి లభిస్తాయి అన్నాడు బోరిస్ మాలిక అది ఎలాగో అర్థం కావడం లేదు అతనికి తెలిసిందల్లా ఆకలి ఒక్కోసారి తిండి లేక నీరసంగా కళ్ళు తిరిగి రోడ్డు పడిపోతే పోలీసు వచ్చి కాలుతో డొక్కలు తండడం గుర్తొచ్చింది బోరిస్ మాలిని గోడ దగ్గరకు తీసుకెళ్లాడు అది విడిపోయి వీళ్ళకి దారి ఇచ్చింది ఆ దారి ఒక పొడిగాటి వరండాలోకి దారితీసింది ఆ వరండాలో నడుస్తూ ఇద్దరూ ఒకచోట మలుపు తిరిగి ఒక పెద్ద రూమ్ వద్దకు చేరుకున్నారు బోరిస్ మాలితో అన్నాడు ఇందులో డాక్టర్ ఉన్నాడు ఆయన నీతో ఎన్నో సంగతులు చెప్తాడు నీవు వినాలి వెళ్ళు అంటూ రూమ్కున్న గ్రీన్ తలుపు తట్టాడు కమెన్ కమిన్ అన్న స్వరం వినిపించాక బోరిస్ మాలిని లోపల లోపలికి పెట్టి తలుపు మూశాడు మాలి బిక్కు బిక్కుమంటూ చూశాడు తన రోడ్డు క్లీనింగ్ ఉద్యోగం కోసం హెల్త్ చెకప్ చేయించుకున్న మెడికల్ ఆఫీసర్ గుర్తొచ్చాడు మాలికి ఇంతలో డాక్టర్ కూర్చోమాలి నీతో మాట్లాడాలి అన్నాడు హాయిగా నవ్వుతూ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు మాలి ఎందుకు అలా బిగుసుకుపోయి ఈ అన్ఈజీగా ఉన్నావు బీ కంఫర్టబుల్ బాయ్ ఏంటి విషయం అన్నాడు డాక్టర్ దాంతో మాలి తన సంగతి అంటే తను చనిపోవడం తారు లాంటి దాంట్లో నల్లటి పొగలో ఇరుక్కుపోవటం మళ్ళీ తన శరీరాన్ని సమాధిని చూసుకోవటం ఎక్కడికి రావటం ఇదంతా చెప్పేశాడు డాక్టరు హాయిగా కుర్చీలో వెనక్ వెనక్కు వాలి మాలి చెప్పిందంతా విన్నాడు చూడు మాలి నీకు మరణం గురించి తెలీదు మరణం తర్వాత ఉన్న జీవితం గురించి అసలే తెలియదు నీకు విశ్వాసం లేదు అందుకే నీవు శరీరం వదిలేక శూన్యంలో వేలాడావు ఇరుక్కుపోయావు అందులోంచి నేను బయటికి లాగడానికి నీ శవయాత్రను చూసుకునేలా మేము భూమి మీదకు నెట్టాము నీ శవయాత్రని నీ శవపేటకను అందులో రంపపు పొట్టుతో కపబడిన నీ శరీరాన్ని స్వయంగా చూసుకున్నావు కదా ఇదంతా ఎందుకంటే నీవు చచ్చిపోలేదు నీ శరీరం మాత్రమే చనిపోయింది అని నీకు తెలియచేయటానికి మాలికి ఏదో ట్రాన్స్లోలా అనిపిస్తుంది డాక్టరు చెబుతూనే ఉన్నాడు పదార్థం ఎప్పటికీ నశింపదు రూపాంతరం చెందుతుంది అంతే నశించే స్వభావం ఉన్న మానవ శరీరంలో ఎన్నటికీ నశింపని ఆత్మ ఉంటుంది దాని దానికి చావు అన్నదే లేదు అది ఎన్నో శరీరాలను మార్చుకుంటుంది ఎందుకంటే దానికి ఎన్నో రకాల అనుభవాలు కావాలి కాబట్టి దానికి యుద్ధం చే యుద్ధం చేసే అనుభవం కావాలంటే ఒక సైనికుడిగా జన్మ తీసుకుని ఆ అనుభవం పొందుతుంది ఇలా రకరకాల శరీరాలు రకరకాల అనుభవాలు అర్థమైందా అన్నాడు మాలి తల అయితే ఊపాడు కానీ అతనికి రాంప పుస్తకంలోని విషయాలు కాస్త కాస్త అర్థం అవడం మొదలయ్యాయి డాక్టర్ చెబుతూనే ఉన్నాడు ఎవరికైనా స్వర్గం గురించి కానీ చావు తర్వాత వెళ్ళే చోటు గురించి కానీ మరణాంతర జీవితం గురించి కానీ ఎలాంటి అవగాహన లేకపోతే ఇదిగో నీల శూన్యంలో ఏమీ లేనితనంలో చిక్కుబడిపోతారు ఎవరు పలకరించే వాళ్ళు లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్ధావస్థలో ఉండిపోతారు ఎలాగైతే గుడ్డు వాడికి ఏం కనబడవు కాబట్టి ఏమీ లేవు అని చెబుతున్నట్లుగా ఉంటుంది నీవు ఉన్నది నరకం కాదు నరకం అన్నది భూమి మీదే ఉంది మీరు అనుకున్నట్లు నరకం అగ్నిగుండంలో వేసి కాల్చడాలు లాంటి శిక్షలు ఏ లోకంలోనూ లేవు మీకు భూమి మీదకి నేర్చుకోవడానికి వెళ్ళారు మీరు భూమి మీదకి నేర్చుకోవడానికి వెళ్తారు మీరు ఏం నేర్చుకోవాలని అనుకున్నారు నేర్చుకున్నాక మీ శరీరం అక్కడే పడిపోతుంది మీరు సూక్ష్మ లోకాలలోకి వస్తారు ఎన్నో తలాలలో జీవితం జీవితం ఉంది ఇప్పుడున్నది వాటిల్లో తక్కువ స్థాయిది భూమికి అతి దగ్గరగా ఉన్నది నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే నీకు ఇంతకన్నా పై స్థాయి లోకాలు ఉన్నాయని తెలియదు అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు ఎందుకంటే వాటి గురించి నువ్వు ఏమాత్రము విశ్వసించడం లేదు కాబట్టి సరే నువ్వు ఇప్పటికే ఈ విషయాలతో కాస్త అలసిపోయినట్లు కనిపిస్తున్నావు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకో మిగతా విషయాలు తర్వాత చెప్తాను అన్నాడు డాక్టరు అందులోనే ఒక రూమ్ చూపిస్తూ అన్నారు డాక్టరు అందులోనే ఒక రూమ్ చూపిస్తూ మాలి ఆ రూమ్లోకి వెళ్ళి అద్భుతంగా ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఆ గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు ఎంతసేపు నిద్రపోయాడో మాలికి చటుక్కున మెరుగవు వచ్చింది బాబోయ్ పనిలోకి వెళ్ళడానికి ఆలస్యమైపోయినట్లు పనిలోకి వెళ్ళడానికి ఆలస్యమైనట్లుంది అంటూ గబాలను లేచాడు చుట్టూ చూస్తే అందమైన గది మరింత అందమైన ఫర్నిచర్ నెమ్మదిగా గుర్తుకు వచ్చింది మాలికి తను భూమి మీద లేడని రోజు మా రోజు మాదిరి వీధులు ఓడ్చడానికి ఇక వెళ్ళనక్కరలేదని అమ్మయ్య అనుకున్నాడు ఇంతలో ఒక వ్యక్తి లోపలికి వచ్చి చిరునవ్వుతో హలో మీకు బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటాను ఏం కావాలో చెబుతారా అన్నాడు మాలికి నిజంగా ఆకలిగా ఉంది ఏం తినాలి రుచిగా ఆలోచించాడు అసలు ఎప్పుడు తక్కువ ధరకు దొరికే కాఫీ హోంబర్గర్సు ఎప్పుడైనా బ్రెడ్ అంతే జీవితంలో ఇవే తిన్నాడు మాలి ఇంతలో ఎప్పుడో ఓ మాదిరి హోటలు మెనూ కార్డులు చూసినది గుర్తొచ్చి వేయించిన గుడ్లు ఇంకా రెండు మూడు రకాల మాంసాహాలు టీ ఇలా అన్నీ అవన్నీ ఆలోచించాడు మాలి దాంతో ఆ వచ్చిన వ్యక్తి నవ్వుకుంటూ ఓకే మీకు కావాల్సిన టిఫిన్ వస్తుంది అని వెళ్ళిపోయాడు మాలి అటు ఇటు చూస్తుండగానే ముఖ్యంగా కిటికీలోంచి కనిపించే ఆ అందమైన దృశ్యాలను చూస్తుంటే వెనుక నుంచి ముక్కుల అదిరిపోయే కమ్మని వాసన చటుక్కున వెను తిరిగి చూసిన మాలికి అక్కడనే టేబుల్ దాని మీద అందమైన క్లాత్ పైన ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ అనుమానం వచ్చింది మాలికి నిజంగా ఇదంతా తనకేనా అని తనకే అని తెలిసి హాయిగా తృప్తిగా తిని టీ త్రాగి మళ్ళీ బె బెడ్ మీద వాలిపోయాడు అంత ఇంతలో అతను ఎదురుగా డాక్టర్ కనిపించాడు హలో మాలి మీ బ్రేక్ఫాస్ట్ అయ్యింది కదూ నిజానికి ఇక్కడ ఫుడ్తో పనిలేదు మీకు ఇంకా వాతావరణంలోంచి మనకు కావాల్సిన శక్తిని తీసుకోవటం అలవాటు కాలేదు కదూ సరే మీరిప్పుడు హాయిగా కూర్చొని నేను చెప్పే మాటలు వినాలి సరేనా అన్నాడు ఒకనొక విశ్వానికి చెందినటువంటి భూమి అనే తలం చాలా చిన్నది ఏమాత్రం ముఖ్యమైనది కాదు ఇక్కడ శాశ్వతలైన ఆత్మలు కఠినమైన పరిస్థితులను క్రమశిక్షణను అనుభవాలను పొందటానికి మానవ జాతిగా పుట్టాయి పుడుతున్నాయి ఎందుకంటే ఆత్మల లోకంలో ఈ పరిస్థితులు ఈ అనుభవాలు ఉండవు ఆత్మల లోకం నుండి ఆత్మలు ఇక్కడ పుట్టడానికి ఎదురు చూస్తూనే ఉంటాయి పుట్టడానికి ముందు చాలా విషయాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఆ ఆత్మ భూమి మీద ఏమి నేర్చుకోవాల్సి ఉంది ఏ పరిస్థితులు అవసరమవుతాయి అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది డాక్టర్ ఆగి మాలి దీని గురించి నీకేమైనా అవగాహన ఉందా అని అడిగాడు దానికి మాలి లేదు నాకేమీ తెలియదు నాకు తెలిసిందల్లా మనుషులు చిన్నపిల్లలుగా పుడతారు పెరిగి పెద్దయి ఏవో కష్టాలు కొన్ని సుఖాలు అనుభవించి చనిపోతారు చనిపోతే ఇక అంతే వారేమీ ఉండరు వారేమో ఉండరు ఇంతే నాకు తెలిసింది ఇంతవరకు అన్నాడు అందుకే జాగ్రత్తగా విను ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు అన్నాడు సరే ఒక ఆత్మ ఏమి నేర్చుకోవాలో నిర్ణయించుకున్నాక ఏ పరిస్థితులు కావాలో పరిశీలించి తగిన తల్లిదండ్రులను నిర్ణయించుకోవడం జరుగుతుంది ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితులు అన్నీ అమర్చినప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఆత్మ మరణించి అక్కడ తల్లి గర్భంలో బేబీగా పుడుతుంది పుట్టాక తన గతమంతా మర్చిపోయి భూమి మీద నేర్చుకోవడం మొదలు పెడుతుంది భూమి మీద చనిపోక చనిపోకముందు తనకున్న విషయ పరిజ్ఞానంతో పాటు ఏదో మతానికి సంబంధించిన ఆవల వైపు జీవనం గురించి కొంతైనా తెలుసుకుని ఉంటే చనిపోయాక ఉన్న మరో ప్రపంచంలో సహాయపడుతుంది లేదా నీలాగా శూన్యంలో చిక్కుపడిపోవలసి వస్తుంది భూమి మీద మీరు అవసరమైతే రాత్రి పాఠశాలలు పాఠశాలలకు వెళ్ళి చదువుకోవటం లేదు అలాగన్నమాట ఇది నాలుగవ తలానికి చెందిన తక్కువ స్థాయి సూక్ష్మలోకం ఇక్కడ నువ్వు నీ కావాల్సింది పొందటానికి ఎలా ఆలోచించాలో నేర్చుకుంటావు ఇక్కడ నుండి నువ్వు హోలో ఆఫ్ మెమోరీస్ అంటే జ్ఞాపకాల భవంతి లేదా న్యాయ భావంతికి వెళ్ళి నీవు నీ మీద నీవు నీ భూమి మీద గడిపిన జన్మ గురించి తప్పప్పులను బేరేజు వేసుకుంటావు ఆ తర్వాత నీవు నేర్చుకోవాల్సిన వాటి కోసం నీ తల్లిదండ్రులను కావలసిన పరిస్థితులను నిర్ణయించుకుంటావు అలా మళ్ళీ వెళ్ళి ఇంకాస్త ఎదిగిన జ్ఞానంతో ఇంకాస్త పైలోకానికి ఇంకాస్త పైతలాలకి చేరుతావు కాబట్టి నీవు ఇక్కడ ఉన్న విషయాలను నేర్చుకుంటే మళ్ళీ ఇంకాస్త మెరుగైన పాఠాల కోసం భూమి మీదకు వెళ్ళొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చావు తర్వాత ఇంకేమీ లేదు అనుకున్న వాళ్ళే ఇక్కడ చావు తర్వాత కూడా జీవితం ఉంది అని తెలుసుకుంటారు నెమ్మదిగా మాలి ఇలా అన్న అడిగాడు అయితే డాక్టర్ గారు ఎక్కడ వాళ్ళు భూమి మీద వాళ్ళతో మాట్లాడవచ్చా అని దానికి డాక్టరు అత్యవసరం అనిపిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యక్తి భూమి మీద వ్యక్తితో అనుసంధానం పెట్టుకోవచ్చు అన్నాడు మళ్ళీ మాలి అడిగాడు మరి నేను చనిపోతే ఇలా సాలిడ్గా ఎలా ఉన్నాను మీరు కూడా సాలిడ్గా కనిపిస్తున్నారు కదా డాక్టర్ నవ్వి భూమి మీద ఉంటే దానికి కావలసిన పదార్థంతో మీరు ఉంటారు కాబట్టి ఒకరికొకరు కనిపిస్తారు అదే నేను అక్కడికి వస్తే మీకు కనిపించను అలాగే నీవు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థంతో నిర్మితమై ఉన్నాము కాబట్టి ఒకరికొకరు కనిపిస్తూ ఉన్నాము అదే ఐదువే ఐదువ లేక ఆరువ తలం నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వస్తే అతను మనకు కనిపించడు మాలి మళ్ళీ అడిగాడు డాక్టర్ నేను విన్నది నిజమేనా ఎవరైతే నిజమైన క్రిస్టియనో వాడికి స్వర్గంలో ముందు సీటు ఉంటుందని డాక్టర్ గట్టిగా నవ్వి డిఆర్ మాలి భూమి మీద చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు అలాంటిదేమీ లేదు మతం ఆధారంగా ఎవరికి ఇక్కడ తీర్పు చెప్పరు ఎవరు చనిపోయినా వాళ్ళు మానసిక స్థితులను బట్టి వాళ్ళకి జరిగేది ఉంటుంది ఏదైనా మంచి చేశారా మంచి చేయాలని కనీసం ప్రయత్నించారా ఇలాంటివి ఇవి కూడా వాళ్ళకి వాళ్లే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది మనుషులు వాళ్ళకున్న నమ్మకాలను బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాటినే చూస్తారు ఉదాహరణ ఒక కేతలిక్ చనిపోతే దేవతలు పాటలు పాడుకుంటూ వచ్చి తనని స్వర్గానికి తీసుకెళ్తారని అక్కడ దేవతలు సన్యాసులు మాత్రమే ఉంటారని అనుకుంటాడు కాబట్టి అతనికి అదే జరుగుతోంది కానీ అదంతా ఒక భ్రమ మాత్రమే అని ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అది మాయమై వాస్తవాన్ని గ్రహించగలుగుతారు నీలాంటి వాళ్లలో ఉన్న సుగుణం ఏమిటంటే మీరు దేన్ని విశ్వసించగా ఓపెన్గా ఉంటారు కాబట్టి త్వరగా వాస్తవాన్ని గ్రహించగలుగుతారు మాలి మెల్లగా మరో ప్రశ్నను సంధించాడు అయితే నాకు బోధించారు చిన్నప్పుడు తప్పు చేస్తే నరకానికి పోయి భయంకరమైన శిక్షలను గురి అవుతావని భూతాలు నన్ను భయపెడతాయని నిజమేనా నిజంగా దేవుడు ఉంటే ప్రేమించాల్సిన దేవుడు అలా ఎందుకు చేస్తాడు డాక్టరు పదే పదే నవ్వి ఇలా అన్నాడు ఇదే మీతో మాకు వచ్చిన కష్టము ఇలా ఎన్నో అసత్యాలను ప్రచారం చేసి పెట్టారు నరకం అన్నది ఇక్కడ ఎక్కడా లేదు అంతో ఎంతో భూమి మీద మీరు నరకం చూస్తారు కష్టాలను దుఃఖాలను భరించి అవి ఎలా నేర్చుకోవటం కోసమే అవి ఎలా నేర్చుకోవటం కోసమే మీరు భూమి మీద జన్మ తీసుకున్నారు కాబట్టి భూమి మీద మీరు బాధలతో కూడిన అనుభవాలను పొంది జ్ఞానాన్ని కూడగట్టుకుంటారు అయితే బైబిల్లో నరకం గురించి ఎందుకు రాశారు అడిగాడు మాలి దానికి డాక్టర్ చెప్పసాగాడు క్రీస్తు ఉన్న సమయంలో హెల్ అనే పేరు హెల్ అనే అన్న పేరున్న ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం బయట ఎప్పుడూ వేడిగా పొగలు చిమ్ముతూ మంటలతో ఉండేది అక్కడ ప్రజలలో ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళని అక్కడికి తీసుకువచ్చి దాని గుండా నడవమనేవారు వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళు సురక్షితముగా కాలకుండా బయటకు వచ్చేవారని లేకపోతే అందులో కాలిపోయేవారని చెప్పేవారు కానీ డబ్బున్న వాళ్ళు ఆ మతాధికారులకు లంచమిచ్చి కాళ్లకు లేపనం పూసుకుని దానిలో నుండి నడిచి వచ్చి తాము నిర్దోషులమని చెప్పుకునేవారు అలా నరకం అన్నది ఏర్పరిచారు మాలి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు నేను ఇంకోటి కూడా విన్నాను ఎవరైనా ఎక్కడైనా సరే చనిపోతే స్వర్గానికో లేదా మరో మరో చోటుకు తీసుకెళ్ళడానికి హెల్పర్స్ అంటే సహాయకులు ఉంటారని కానీ నేను ఏ హెల్పర్స్ను చూడలేదు నాకు ఎవరూ సహాయం చేయలేదు దీని సంగతి ఏమిటి డాక్టర్ దీనికి సమాధానంగా అవును హెల్పర్స్ ఉంటారు కానీ నీకు ఏ విషయంలోనూ విశ్వాసం లేదు అందుకే నువ్వు పేర్కొన్న అజ్ఞానము నువ్వు పేర్చుకున్న అజ్ఞానము నల్లటి తారు రూపంలో పొగ రూపంలో నిన్ను అందులో నుండి బయటకి రానివ్వలేదు నీకు నమ్మకం లేదు కాబట్టి హెల్పర్సు హెల్పర్లు ఉన్న నీకు దగ్గర కాలేకపోయారు అలాగే చనిపోయిన వారి తాలూకు ప్రీతంలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్పి తీసుకెళ్తారు కానీ నీవున్న ఈ తలం అన్నిటికన్నా తక్కువ స్థాయి సూక్ష్మలోకం ఇక్కడ కేవలం నీ వంటి వాళ్లే వస్తారు అందుకే నీకు స్వాగతం చెప్పడానికి ఎవరూ రాలేదు నీకున్న అపనమ్మకమే నేను వాళ్ళెవరిని కలవకుండా చేసింది జ్ఞాపకాల భవంతికి వెళ్ళి నీ సంగతి నీ గతించిన జీవితం తాలూకు ప్రతి సంఘటన చూసుకో ఎక్కడెక్కడ ఫెయిల్యూర్సు ఉన్నాయో ఏవేవి సరిగ్గా నేర్చుకోవాలో తెలుసుకో అప్పుడు నీవు మరో జన్మభూమి మీద ఎక్కడ తీసుకోవాలో మరో జన్మభూమి జన్మ భూమి మీద ఎక్కడ తీసుకోవాలో నీవే నిర్ణయించుకుంటావు రా వెళ్దామన్నాడు ఇద్దరూ లేచి గది గోడ దగ్గరకు రాగానే దానికి అదే తెరుచుకుని దారి ఇచ్చింది ఒక పెద్ద కారిడార్ గుండా నడిచారు కొంచెం దూరంలో ఒక పెద్ద అద్భుతమైన భవంతి క్రిస్టల్స్తో కట్టారా అన్నట్లు ఉంది ఏడు రంగులు దానిలో నుండి ప్రతిబింబిస్తున్నాయి డాక్టరు మాలితో అన్నాడు నీవు లోపలికి వెళ్ళు నీకు భూమి కనిపిస్తుంది నీవు దాని దగ్గరకు నడిచేటప్పుడు నీకు పడిపోతున్నావేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నీవు దగ్గరకు వెళ్ళగానే నీవు భూమి మీద ఉన్న అనుభూతి కలుగుతుంది నీ జీవితంలో నీవు చేసిన పనులు వాటి వల్ల ఇతరులు ఎలా ప్రభావితమైంది ఇవన్నీ కూడా నీకు కనిపిస్తాయి ఇదే జ్ఞాపకాల భవంతి లేదా తీర్పు ఇచ్చే భవంతి అయితే అందులో ఏ వ్యక్తి జడ్జి స్థానంలో కూర్చుని నీకు తీర్పు చెప్పడు నువ్వైనా ఎవరైనా సరే తన జీవితంలోని సంఘటనలు ఇతరుల మీద వాటి ప్రభావం తెలుసుకుని తన తప్పులను తన ఫెయిల్యూర్స్లను తెలుసుకుని ఎందుకు అలా జరిగింది అలా కాకుండా ఇంకెలా జరిగితే సరిపోతుంది అన్నది ఎవరికి వాళ్లే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నీవు లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు గడుపు బయటికి రాగానే మరో వ్యక్తి వచ్చి నిన్ను కలుస్తాడు బాయ్ బాయ్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు మాలి కాసేపు స్థానములా బొమ్మలా నిలబడిపోయాడు చీపురు లేని రోడ్డు క్లీనర్లా కాసేపటికి ఏదో ఫోర్సు అతన్ని ముందుకు తోసింది అలా మన మాలి గ్రోబర్ జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళి తన జీవిత చిత్రాలను తాను చూసుకున్నాడు అలా కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని వారాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత మాలి హాల్ ఆఫ్ మెమోరీస్ నుండి బయటకు వచ్చి కౌన్సిలర్స్తో కూర్చొని తను మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన పరిస్థితుల గురించి డిస్కస్ చేయడం ప్రారంభించాడు తను భూమి భవిష్యత్తులో భూమి మీద తీసుకోబోయే జన్మ మరింత మెరుగ్గా మరింత జ్ఞానంతో పుండులాగున మరింత జ్ఞానంతో ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మరింత ఉన్నతమైన సూక్ష్మలోకంలోకి వెళ్ళవచ్చునన్న భావంతో కౌన్సిలర్ల ముందు వాలి మాలి కూర్చున్నాడు కనుక ప్రియమైన స్నేహితులారా చావు తర్వాత ఏమీ ఉండదు శరీరం ఎక్కడో భూమి పొరల్లో కుళ్ళిపోతుంది తప్ప మరేమీ ఉండదు అన్న బలమైన భావన నుండి చావు తరువాత జీవితం ఉంది అని తెలుసుకున్నాడు మాలి ఎన్నో లోకాలు ఎంతో జ్ఞాన విస్తరణ జన్మ ఉద్దేశ్యమే జ్ఞానం ధ్యానం వలనే జ్ఞానం జ్ఞానం వలనే ముక్తి